జగన్నాథన్ గారు, మీరు 4 సార్లు ఎంపీ అయ్యారు. దాదాపుగా ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో నేను అనుకోవటం 96లో మీరు మొదటిసారి ఎంపీ అయ్యారు. తర్వాత సబ్సిక్వెంట్గా మీరు గెలుస్తూ వచ్చారు. మొన్న 2014లో ఓడిపోయారు టీఆర్ఎస్లో. అది కూడా తెలంగాణ వస్తున్న సందర్భంలో అందరూ ప్రజలందరూ తెలంగాణ కావాలని కోరుకుంటున్న సందర్భంలో మీ ఓటమి మిమ్మల్ని డెఫినెట్గా బాధించినట్టుంది. నేను అనుకోవటం ఒక ఇండిపెండెంట్ దాదాపు 50,000 ఓట్లు దాకా మిమ్మల్ని 56,000 ఏదో ఆటోనో ఏదో గుర్తు వల్ల ఆటో దానివల్ల మీ అంటే మీ ఓటమికి అది ప్రధాన కారణం ఏందని అనుకుంటున్నాను నేను. అది అది అక్షరాల నిజం. అది ప్రజలు మమ్మల్ని తిరస్కరించలేదు, నన్ను ఓడించలేదు. 4,16,000 20,000 దాకా ఓట్లు ఇచ్చారు నాకు. కాకపోతే ఏమైందంటే ఇక్కడ సింబల్లో నా కారు గుర్తు పైన నా దాని కిందనే ఆటో గుర్తు వచ్చింది. ఆటో గుర్తు కొద్దిగా పుచ్చుకుంటే మూలన లేదు, కొద్దిగా ఎలివేటెడ్ ఉండి టైర్లు కనపడేసరికి కారు గుర్తు స్లీక్గా ఉంది. సో అందుకని చాలామంది కన్ఫ్యూజ్ చేసి ఓట్లంది. ఇట్ ఈస్ ఏ రాదర్ టెక్నికల్ డిఫీట్ దాన్ మై ఇది పొలిటికల్లీ ప్రజల నుంచి ఇచ్చిన డిఫీట్ కాదు. ఒకటి బాధించిన మాట అయితే వాస్తవము. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఫోర్ ఫ్రంట్లో ఉండి లగడపాటి రాజగోపాల్ స్ప్రే చేసినప్పుడు లేదా స్పీకర్ గారి మీద ఆయన ఉద్దేశం ఏంటంటే స్ప్రే చేస్తే ఆమె సృదెప్పి పడిపోవడము లేక ఆ ప్రక్రియ పూర్తిగా వెళ్ళిపోతే బిల్లు లాస్ట్ డే అవుతుంది. బిల్లు పాస్ అయింది అనుకో, బిల్లు పాస్ కాకపోతే అంటే తెలంగాణ ఏర్పడిందని సమర్థవంతంగా ఎన్నుకుని అతన్ని రెక్కలు బట్టి బయటకు ఈడ్చుకొని వచ్చి అంతా టీవీలో టెలికాస్ట్ చేశారు, అంతా ప్రపంచమంతా చూసింది. సో ఇంత శ్రమ చేశాము. కాంగ్రెస్లో ఉండి కూడా సోనియా గాంధీ గారు లీడర్లు అక్కడ ఉన్నా కానీ మేము కాంగ్రెస్లకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులమంతా ఒక పక్క కేసీఆర్ గారు ఉద్యమం చేస్తుంటే మేము కూడా పార్లమెంట్లో ఎంత ఉధృతంగా చేసామంటే అంత ఉధృతంగా చేశాము. పార్టీ మమ్మల్ని బహిష్కరించారు, బెదిరించారు, వీటన్నిటి కూడా భయపడకుండా అన్నాడు. కాంగ్రెస్ ఎంపీలుగా ఉండి కూడా మేము అంతా చేసాం. అఫ్ కోర్స్ లాస్ట్ ఒక 6 నెలలు 8 నెలల ముందు టీఆర్ఎస్లోకి రావడం జరిగింది. అయితే ఇంత ప్రక్రియలు చేసినా కానీ లేదా మరి తెలంగాణ ప్రాంతంలో నేను ఓడిపోవడం కొద్ది బాధని అనిపించింది. ఎందుకంటే ఇటువంటి మరి ఉద్యమాలు చేసి కూడా మాలాంటి ఓడిపోయినప్పుడు ఏమనిపిస్తుంది అంటే డెఫినెట్గా బాధ అనిపిస్తూనే ఉంటుంది. అది ఈ ప్రజలు ఏంటి మరి ఏమి మరి ప్రజలు మాకు కావాలన్నప్పుడు వాళ్ళకి అనుగుణం కానీ మేము ఉద్యమం చేసాం, పార్టీ విడిచిపెట్టాలంటే పార్టీ విడిచిపెట్టేసి వచ్చాము మేము. మరి అటువంటి మాలాంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మీరు నడుచుకున్నాము. అయినప్పటికీ మీరు మీకు విజయాన్ని వాళ్ళు అందించలేకపోయారు. అయితే కొన్ని వర్గాలు కూడా కాస్త ఇంటర్గా కొద్దిగా కుట్రలు చేసినట్టు కూడా అంటే కొంత యాంటీ ఇన్కంబెన్సీ కూడా ఉండొచ్చు. మీరు 4 సార్లు ఎంపీగా ఉన్నారు కాబట్టి నా యాంటీ ఇన్కంబెన్సీ కన్నా ఇక మా పార్టీలో ఉన్న వాళ్ళే కొద్దిగా సెట్బ్యాక్ చేసినట్టుగా మాకు సమాచారం ఉంది. సరే ఏదేమైనా మనం కారణాలు ఆపాదించలేము. ఇప్పుడు ప్రజలు తీర్పారు అనుకుందాం. నేను బేసికల్లీ చూస్తే మరి టెక్నికల్గానే ఇవ్వడు, కాకపోతే ఇంకా ఎక్కువ ఓట్లు రావాల్సినవి ఉండింది. మరి రానందుకు దానికి తోడు ఇండిపెండెంట్గా ఉన్న ఆటో గుర్తానికి 56,000 ఓట్లు రావడం, నేను ఓడిపోయింది 16,000 ఓట్లే. నంది గారు నంది ఎల్ఐ గారు ఆయన గెలిచారు ఆయన. సో డెఫినెట్గా ఇది బాధించిన మాట వాస్తవమే. కానీ ప్రజా తీర్పును మనం ఎప్పుడూ గౌరవించవలసిందే. ఈనాడుకి అంటుంటారు సార్ మేము అనుకోలేదు మీరు ఓడిపోతారని అన్నప్పుడు లేదా అది విధిలిఖితం. అది మనకు మీరు మీరు ఆ ఎన్నికల సమయంలోనే టీఆర్ఎస్లోకి జాయిన్ అయ్యారు. అంటే మీరు 6 నెలల ముందు జాయిన్ అయ్యారు. మీరు కేసీఆర్ గారు ఒకప్పుడు టీడీపీలో సహచరులుగా ఉన్నారు. అవును, మీ గురించి ఆయనకి బాగా తెలుసు. ఆయన మిమ్మల్ని ఆహ్వానించారా రమ్మని? ఆయన్నే ఆహ్వానించారు. మీరే వెళ్ళారా? అంటే ఒకటి, మేము ఉద్యమంలో చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఒకటి డిలే చేస్తుంటుంది బాగా. సో ఆయన మాతో మాట్లాడినప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ డిలే చేసినప్పుడు మీరు ఉద్యమంలో స్ఫూర్తి ఇస్తారు, పూర్తి స్థాయిలో ఉద్యమంకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా. మీరు ఎందుకు వచ్చేసి మరి ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్తో మమేకమయ్యి ఉద్యమంలో ఇంకా విస్తృతంగా పాల్గొని ప్రజల ఆకాంక్షలుగా వెళ్ళారు అని ఆయన మమ్మల్ని రిక్వెస్ట్ చేసినప్పుడు మేము కాంగ్రెస్ పార్టీకి తడవకు టైం ఇస్తూ వచ్చే వాళ్ళు చెప్పిందాన్ని మేము నమ్ముదు. కాంగ్రెస్ పార్టీ చెప్పింది, మేము కాదు. జూన్ 2వ తారీఖు అనుకుంటాను అది. ఆ టైంకి మేము ముందే 1 నెల రోజుల ముందు మీరు ఫలానా దాంట్లో ఆల్రెడీ మీరు డిసిషన్ తీసుకొని ఉన్నారో అది కమిటీ రిపోర్ట్ వచ్చింది. ఆ కమిటీ రిపోర్ట్ని చదివి మీరు తెలంగాణ విషయాలు తేల్చకుంటే మేము టీఆర్ఎస్లోకి వెళ్తామని చెప్పడం జరిగింది. కేసీఆర్ గారితో దాదాపు 3-4 సార్లు మాట్లాడడం జరిగింది. ఆయన స్వయాన మాట్లాడడం జరిగింది. ఉద్యమ పార్టీ ఒక పక్క పిల్లలు అమరులు అవుతున్నారు, యాదిరెడ్డి లాంటి వాళ్ళు పార్లమెంటు ముందు వచ్చి ఊరేసుకొని చనిపోయారు, పెద్ద లేఖ రాశారు,
దానికి కూడా కాంగ్రెస్ పార్టీ స్పందించలే ఆ రోజు. ఈ విధంగా పిట్టల్లాగా పిల్లలు అమరులైతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నిమ్మకుండగా. ఒకసారి ఒక పెద్ద నాయకుడు మాట్లాడితే ఇదేమండి చనిపోతూనే ఉంటారు అయితే ఉంటే ఈ ఉద్యమం దాన్ని ఎవరు పట్టించుకుంటారు, 1969లో కూడా 300 చనిపోయారు పట్టించుకున్నామా, ఏసీ ఓ తెరత మరతీరత చెందినోంకి భుజ్జాత అని చెప్పేసి ఒక పెద్ద మనిషి అన్నాడు. మన రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు లేదు, లేదు కేంద్రంలో ఉన్న అత్యంత ప్రతిష్టమైన పదవిలో ఉన్న వ్యక్తి. ఇప్పుడు మొత్తం దేశానికే ప్రతిష్టమైన పదవిలో ఉన్నారు కానీ నేను రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర చాలా పరిమితం. మిగతా అంటే ప్రజా సంఘాలు కానివ్వండి, మిగతా పార్టీల సహకారం కూడా తెలంగాణలో అందరిది ఉన్నది, కానీ కేసీఆర్ మాత్రమే ఈ మొత్తం క్రెడిట్ని ఆయన తీసుకుంటున్నారు, టీఆర్ఎస్ తీసుకుంటుంది అనేటువంటి విమర్శ కూడా ఒకటి ఉంది కదా. ఇప్పుడు ఒక సామెత ఉందండి ఇంగ్లీష్లో, ఇఫ్ జాకీ ఈజ్ గుడ్ హార్స్ విల్ విన్ ది రేస్. సవారు చేసే రౌతు సరైన ఉంటారంటే గుర్రం పందెం గెలుస్తుందండి. వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ ఉంది, దీన్ని అన్డినేబుల్, దీన్ని ఎవ్వరు కాదని లేవు.